డిస్కషన్ పెడదామన్నా, లేకపోతే సినిమాల గురించి టాపిక్ మాట్లాడదామన్నా, ఎవడన్నా ఏదన్నా అడిగితే నాకంటే గొప్పగా ఎవడ చెప్పడం లోపల ఫీల్ అవుతూ ఉంటాను. అలా చాలామంది ఫీల్ అవుతారు. ఒక్క అరవింద్ గారు దగ్గరే నేను ఓడిపోతే అని మా ఫ్రెండ్స్తో చాలాసార్లు డిస్కషన్ పెట్టాను సార్. నేను చదువుకునే రోజుల నుంచి కూడా. సో అంత ఇష్టం సార్ మీ సెలెక్షన్, మీరు చేసే సినిమాలు ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోల్డ్ బాక్స్ మీ ప్రొడక్షన్ నుంచి చాలా గోల్డ్ బాక్స్ అయ్యే పేరు, కానీ లోపల మంచి మంచి డైమండ్స్ అవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సేనాపతి పవన్ ఎలా అంటే, మా ఇంటి కాలింగ్ బెల్ 3 సార్లు కంటే ఎక్కువ ఎవడన్నా కొట్టాడంటే అది పవన్నే. మా కిందే ఉంటాడనమాట, ఒక 2 ఫ్లోర్స్ కింద. సో ఒక బెల్ల కొడితే పాలబ్బాయి, 2 బెల్లలు కొడితే ఎవరన్నా కుక్ ఎవరన్నా టపడపడ ఆపడిన కొట్టాడంటే అది పవన్ అవుతాడు. ఎందుకంటే కంగారు, ఎక్కడున్నారు ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే పైనే ఉందనంటే వెంటనే వచ్చేస్తాడు పరిగెత్తుకుని. వచ్చేసి అది ఇచ్చేస్తాను, ఇది చేస్తాను ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ షక్ అయిపోయాను, వా కొట్టేశాడు జాక్పాట్. ఎందుకంటే నేను అప్పుడే ఫ్రెష్గా రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసి వచ్చాను. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. మీ కెరీర్లో కొత్త మార్పు యాక్టింగ్లో కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేసిన తర్వాత నేను చేస్తున్న సినిమాల్లో యాక్టింగ్ నాకు ఇంకా చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు చాలా సీన్స్ ఆయనతో వర్క్ చేసిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ల నుంచి కానీ, రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి కానీ, కొన్ని స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అది కేవలం ఆయన వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీం అందరూ వచ్చిన వెంటనే అరవింద్ గారు పక్కన కూర్చోబెట్టారు. నాకు చాలా మొహమాటం సార్ మాట్లాడాలంటే, అంటే పక్కన కూర్చోబెట్టి సార్ ఏం ఆడాలి కూడా తెలియదు, అలాగే కూర్చునున్నా. కాకపోతే టీం గురించి, వివేక్ ఫస్ట్ టైం నేను కలవటం, సూపర్ వర్క్ బ్రో, చాలా పెద్ద సెన్సేషన్ అవ్వబోతున్నారు మీరు, ఇది రాసుకోండి. శ్రవణ్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఫస్ట్ సినిమాకి నా సాంగ్స్ ఏదైనా హిట్ ఉన్నాయంటే శ్రవణ్ ఇచ్చిన నాకు ఇప్పటిదాకా. అంటే వేరే వాళ్ళు అలా అని కాదు, ఒక బ్యాంగ్ అనమాట. అంటే మా మొహాలు కూడా తెలియకుండా పాటలు విని నేను ట్రావెల్ అవుతుంటే మా పాటలు నాకు వినిపించడం జరిగిందైతే శ్రవణ్ నా సినిమా కొట్టిన పాటలే. చాలా థ్యాంక్స్ శ్రవణ్ అంటే ఎంత ఇష్టం అంటే, నాకు ఒక సినిమా చేసాం సూపర్ హ్యాపీ, ఇంకో 2 సినిమాలు చేసాం, కాకపోతే సినిమా స్టార్ట్ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, కానీ సాంగ్స్ మాత్రం అన్నీ చేసేసుకున్నాం అనమాట. అంటే అంత డెడికేటెడ్గా ఉంటాడు శ్రవణ్, చాలా ఇష్టం. మళ్ళీ మనం చేద్దాం, ఎలాగ పవన్తో చేస్తే శ్రవణే ఉంటాడు. గౌతమ్ ఎడిటర్, ఈ టీం గౌతమ్ని, శ్రవణ్ని, పవన్ని వీళ్ళందరినీ పొగుడుతున్నారు అక్కడ కూర్చోబెట్టి. నన్ను అరవింద్ గారి పక్కన కూర్చున్నప్పుడు అందరూ, మీరందరూ వాళ్ళందరినీ పొగుడుతుంటే నన్ను పొగిడినట్టు జెన్యున్గా ఫీల్ అయ్యా. ఎందుకంటే వీళ్ళందరూ నా టీమే. డిపార్ట్మెంట్లో నరసింహ కానీ, వసంత్ కానీ, ఈ బ్యాచ్ అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళే. వెరీ వెరీ హ్యాపీ. ఇది సొంత ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. ఇంకా దీంట్లో యాక్ట్ చేసిన హర్ష గారు, జోష్ రవి, చిన్నప్ప, మీరు అందరికీ కూడా, కేశవ్, జీవన్, రాకీ, అందరూ కూడా, ఎక్కడున్నారు, ఏం అగస్త్య అని చెప్పినప్పుడు కూడా సూపర్ అని చెప్పారు. చాలా సెటిల్గా, చాలా కూల్గా, చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు చేసిన ఆ సింగిల్ షాట్, ఆ సీను, ఈయన గురించి ఎలాగే మనం, నేనేం చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కూడా. మీ ముందు ధైర్యంగా కూర్చున్నాడు సార్, రెప్పేయకుండా, అది అబ్జర్వ్ చేశా. సో చాలా టెర్ఫిక్ యాక్టర్ అవుతాడు త్వరలో, డౌట్ లేదు. అండ్ ఇక్కడికి మన గోల్డ్ బాక్స్ని, ఆహావర్ని, పవన్ని అందరిని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. పేరు పేరున థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్స్ ఇవి యంగ్ బ్యాచ్ డైరెక్టర్స్ అందరూ ఒకసారి చూడండి, అట్లా ప్లాన్ చేయండి. వాళ్ళందరూ హీరోల్లో ఉన్నారు, మేమేదో ప్రొడ్యూసర్లు, లేకపోతే 10-15 సినిమాలు తీసేసిన డైరెక్టర్లాగా అఫీషియల్గా. ఈసారి కొంచెం ఎవరు ఉండరు, అంతా మనవాళ్ళే అన్నాడు. బయట ఉండి ఊపుకుండా వచ్చేసాను నేను. ఎనీవే, ఈ సినిమా గోదావరి జిల్లా.
థ్యాంక్ యూ సార్. ఈ 31st అందరూ సేనాపతిని అందరూ చూసి ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అదే రోజు నా సినిమా అర్జున ఫాల్గున రిలీజ్, అది మంచి డేటా, ఇది డేట్ అయినా ఎంట్రా ఈ టెన్షన్ అయితే నిజంగా గుండెల్లో మామూలు కాదనమాట. ఒక రేంజ్ స్పీడ్లో పరిగెట్టేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జెర్సీ కూడా అరవింద్ గారి సినిమా 31st అంట, అరవింద్ గారు ముహూర్తం పెట్టారంటే పగిలిపోవాల్సిందే. ఈ రోజు నుంచి నేను కొంచెం హ్యాపీగా పడుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అందరికీ కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు, పైసా వసూల్ స్పీచ్ అసలు ఆర్పి గారు ఎంటర్టైన్మెంట్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే మీ స్పీచ్లో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్